హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మనీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను మీకు ఎఫ్ఐ మనీ బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలి ఫోన్పే గూగుల్ పే ఇలాంటి యూపీఐ యాప్స్కి ఎలా లింక్ చేసుకుని యూజ్ చేయాలి డెబిట్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి మొత్తం డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఒక జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనమాట దీనికి మనం ఎటువంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ పే చేయడం అవసరం లేదు అలాగే ఎటువంటి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే పే చేయని అవసరం లేదు సో మనం ఫ్రీగానే ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనం యూజ్ అయితే చేసుకోవచ్చు సో చాలా సింపుల్గా ఉంటుంది ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఈ ఫీ మనీ బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంతోపాటు ఇంతకుముందు నేను కోటాక్ బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అలాగే యాక్సిస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అని ప్రీవియస్ వీడియోస్ చేశాను సో మీరు కావాలనుకుంటే వాటిని వాచ్ చేస్తూ కూడా మీరు ఓపెన్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఏవైనా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలి ఏదైనా టాపిక్స్ మీద వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను సో ఇంకే టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ లైకన్ ప్రెస్ చేయండి మంది వీడియో లైక్ చేయట్లేదు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ ఇచ్చినట్టుంది తప్పకుండా లైక్ చేయండి ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం హలో ఫ్రెండ్స్ లైక్ దిస్ నోటిఫికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మీ దగ్గర ఉండేలా చూసుకోండి ఇక్కడ సైన్ అప్ అయిన ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనమాట ఎటువంటి ఛార్జెస్ లేవు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది అలో చేసేసిన తర్వాత ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేయండి మీరు ఎంటర్ చేసే మొబైల్ నెంబర్ సంబంధించిన సిమ్ కార్డ్ మేము డివైస్లో ఉండేలా చూసుకోండి మొబైల్లో సో దట్ మనకు పని ఈజీ అవుతుంది తర్వాత ఇక్కడ ఓకే గాట్ ఇట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అలాగే ఎంటర్ లీగల్ నేమ్ అని కనిపిస్తుంది ఈమెయిల్ అడ్రస్ దగ్గర మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి సింపుల్గా మీరు అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఎంటర్ లీగల్ నేమ్ అనే దగ్గర మీ పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్లో ఏదైతే నేమ్ ఉందో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా మనం ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఎంటర్ కోడ్ అని చెప్పి కనిపిస్తుంది ఈ కోడ్ మనం ఎంటర్ చేయనవసరం లేదు ఒకవేళ ఉంటే కనుక డిస్క్రిప్షన్ ఇస్తాను ఎంటర్ చేయొచ్చు లేనట్లయితే కంటిన్యూ విత్అవుట్ ఏ కోడ్ అని చెప్పి కనిపిస్తుంది దాని మీద అయితే క్లిక్ చేద్దాం దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ మనం వర్కింగ్ స్టేటస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ శాలరీ పర్సెంట్ అయితే సాలరీ పర్సెంట్ ఎంప్లాయ్ అదర్స్ ఏదైనా సరే మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు నేను సాలరీ పర్సెంట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అలాగే కంపెనీ నేమ్ అడుగుతుంది మీరు కంపెనీ నేమ్ అనేది ఎక్కడి నుంచి సెర్చ్ చేసుకుని మీ కంపెనీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాను అలాగే యాన్యువల్ ఇన్కమ్ ఇక్కడ జీరో టు వన్ ల్యాక్ సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ అయితే చేశాను ఇక్కడ మన వర్కింగ్ స్టేటస్ అన్ని సక్సెస్ఫుల్ అయింది తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది సింపుల్గా నా పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేశాను అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసేశాను యాజ్ పర్ పాన్ కార్డ్ డీటెయిల్స్ తర్వాత ఫాదర్ నేమ్ అలాగే మదర్స్ నేమ్ అయితే అడుగుతుంది సో ఇంకా ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కూడా నేను యాజ్ ఇట్ ఈజ్ అయితే ఎంటర్ చేస్తున్నాను నామినీ కావాలనుకుంటే యాడ్ నామినీ మీద క్లిక్ చేసుకుని డీటెయిల్స్ అయితే ఇచ్చుకోవచ్చు ఇంకా నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది సో సింపుల్గా నా ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ సిక్స్ డిజిట్ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి క్లిక్ రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది వన్స్ క్లిక్ చేయగానే ఇక్కడ ఫైనల్ చెకప్ అయితే ఉంటుంది సో సింపుల్గా మన డీటెయిల్స్ అన్ని వీళ్ళు వెరిఫై చేసుకుని మనకు బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు తర్వాత ఇక్కడ మనకి కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది ఇచ్చేసిన తర్వాత సో ఇవన్నీ మనం ఎలా అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకు సంబంధించిన సెల్ఫీ వీడియో అనేది ఒకటి రికార్డ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి నా కెమెరా పర్మిషన్ ఆన్ అయింది తర్వాత వాళ్ళ నెంబర్స్ చెప్తారు ఆ నెంబర్స్ అనేది మనం చూ పలికితే సరిపోతుంది సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ అని చెప్పొచ్చింది నాకు సో కెమెరా వంక చూసి ఆ నాలుగు నెంబర్స్ చెప్పి అయితే సరిపోతుంది తర్వాత నేమ్ టు బి ప్రింటెడ్ ఆన్ డెబిట్ కార్డ్ అని కనిపిస్తుంది అంటే మీ డెబిట్ కార్డ్ మీద ఎటువంటి నేమ్ కావాలి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్ మన ఫుల్ నేమ్ ఇచ్చేసినా సరిపోతుంది తర్వాత యూ కెన్ షిఫ్ట్ టు ది కార్డ్ టు ది అడ్రస్ అని చెప్పి కనిపిస్తుంది మీరు ఆ అడ్రస్కి కార్డ్ అనేది కూడా డెలివరీ అవుతుంది అనమాట ఇలా వన్స్ ఒకసారి సెలెక్ట్ చేయగానే మన లొకేషన్ పర్మిషన్ అయితే తీసుకుంటుంది తర్వాత సెండ్ ఎస్ఎంఎస్ మీద మీ మొబైల్లో ఉన్న నెంబర్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక ఎస్ఎంఎస్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది మనస్ ఒకసారి మెసేజ్ అనేది మన మొబైల్ నెంబర్ నుంచి వెళ్ళిన తర్వాత మన అకౌంట్ అనేది వెరిఫై అవుతుందనమాట ఇక్కడ చూడొచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అనమాట నేను ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేశాను ఈ విధంగా నాకు వర్చువల్ డెబిట్ కార్డ్ అనేది వచ్చేసింది నా అకౌంట్ నెక్స్ట్ టైం ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఏటీఎం పిన్ అయితే సెట్ చేసుకోవాలి నేను ఒక ఫోర్ డిజిట్ ఏటీఎం పిన్ కూడా సెట్ చేసేసుకున్నాను అదేవిధంగా మనకు వర్చువల్ డెబిట్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు ఆన్లైన్లో యూజ్ చేసుకోవచ్చు అలాగే ఫిజికల్ డెబిట్ కార్డ్ అనేది మనకి వన్ టు త్రీ వీక్స్లో మనకి ఇంటికి డెలివరీ అయితే అవుతుంది ఆ తర్వాత మనం వాటిని ఫిజికల్గా కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఫండ్స్ టు బీ యాడ్ అని చెప్పి క్లినిపిస్తుంది మీరు బ్యాంక్ అకౌంట్లోకి ఫండ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు నేను ఐ విల్ డూ ఇట్ మీద లెటర్ మీద అయితే క్లిక్ చేశాను ఇంకా అప్లికేషన్ అంతా ఓపెన్ అయింది కదా సో సింపుల్గా ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది మన బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన అప్లికేషన్ ఇందులో ప్రతి ట్రాన్సాక్షన్ మనం ట్రాక్ చేయొచ్చు అడ్మని చేయొచ్చు సెండ్ చేయొచ్చు ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు మీకు అన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడే కనిపిస్తాయి క్లారిటీగా మీరు ఇక్కడ నుంచి అంటే మొత్తం మీ బ్యాంక్ అకౌంట్ ని కంట్రోల్ చేయొచ్చు ఇప్పుడు నేను అదేవిధంగా మన ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలాంటి పేమెంట్ అప్లికేషన్కి ఈ బ్యాంక్ అకౌంట్ ఎలా లింక్ చేయాలని చెప్తాను అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను ఇక్కడ టూ సెల్ఫ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని కనిపిస్తుంది దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఇక్కడ సర్చ్లో మనం ఫెడరల్ బ్యాంక్ అని చెప్పి సర్చ్ చేయాలన్నమాట సో అప్పుడు మాత్రమే మన బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకోగలం ఇది ఫెడరల్ బ్యాంక్ తో పార్ట్నర్షిప్ ఉంటుంది ఫీమనీ బ్యాంక్ అకౌంట్ సో అందుకని మనం ఫెడరల్ బ్యాంక్ అని సర్చ్ చేసి మాత్రమే మనం ఈ అకౌంట్ అనేది లింక్ చేసుకోగలం సో ఓకే మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఫెడరల్ బ్యాంక్ అని చెప్పి సింపుల్గా సర్చ్ చేయండి దాని మీద ట్యాప్ చేయగానే మీరు ఏదైతే నెంబర్తో రిజిస్టర్ అయ్యారో ఆ నెంబర్తో ఉన్న బ్యాంక్ అకౌంట్ అనేది ఇప్పుడు లింక్ అవుతుంది ఇదే విధంగా మనం ఇప్పుడు పేటీఎం లో కూడా లింక్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా పేటిఎం అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మనకి టూ సెల్ఫ్ మీద క్లిక్ చేశాను ఇక్కడ యాడ్ న్యూ అని చెప్పి కనిపిస్తుంది దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఇక్కడ బ్యాంక్ అకౌంట్లో మనం ఫెడరల్ బ్యాంక్ అని చెప్పి సెర్చ్ చేయాలన్నమాట సో నేను మీకు యూపీఐ పిన్ ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను ఇక్కడ ఫెడరల్ బ్యాంక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడ చూడొచ్చు బ్యాంక్ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయింది తర్వాత సెట్ యూపీఐ పిన్ అని చెప్పి కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి మన లాస్ట్ సిక్స్ డిజిట్స్ ఆఫ్ యోర్ డెబిట్ కార్డ్ అని అలాగే ఎక్స్పైరీ డేట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత మనకి ఒక ఓటీపీ వస్తుంది అలాగే మనకి యూపీఐ పిన్ సెట్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది అక్కడి నుంచి మీరు యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకోవచ్చు మరి డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే మీరు ఫీ మనీ బ్యాంక్ అకౌంట్ అప్లికేషన్ ఏదైతే ఉందో సో ఆ అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే మీకు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే కనిపిస్తే సో అక్కడి నుంచి మీరు డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు సో ఈ విధంగా మనం ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా నోట్స్ వస్తే కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే సో నాకు కామెంట్ సెక్షన్లో తెలపడం ద్వారా సో నేను మరిన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వచ్చి వీడియోలు కలుద్దాం బాయ్ బాయ్ Select all for latest video notifications.